ఫ్యూచర్ లో బిల్డింగ్స్ ఉంటాయి, కొన్ని కాలం వస్తాయి. మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు బిల్డింగ్లు తీసేసి సలాలు జగాలు కొని అక్కడ చెట్లు పెట్టి పెంచి వచ్చే కాలం వస్తుంది. సో మనం భవిష్యత్తు కోసం చేసే ఒక మంచి కార్యక్రమం తెలంగాణకు హరితహారం. ఇది ఒక మంచి మనసుతో చేసే కార్యక్రమం. ఒక మనిషిని బలవంతంగా మనం చెట్లు పెట్టించలేం. అయ్యా నువ్వు చెట్లు పెట్టాలి, ఇది బతకాలి, లేదంటే నీకు ఉద్యోగం పోతుంది అంటే ఎవరు చేయరు. ఎందుకంటే దానికి 100 కారణాలు చెప్తారు. ఈ సీడ్ బాల్ తయారు చేయడంలో ఈరోజు ఇంత పెద్ద, నేను అనుకోలే అసలు, నాకు చూస్తే ఆశ్చర్యం అనిపించింది ఇంత తొందరగా ఇంత పెద్దగా చేశారని. ఐ రియల్లీ కంగ్రాచులేట్ కమిషనర్ పోలీస్ గారు సుధీర్ బాబు గారు, ఐ రియల్లీ కంగ్రాచులేట్ యూ సార్. అండ్ ఆఫీసర్స్ లైక్ యూ ఆర్ రోల్ మోడల్ టు ద సొసైటీ, అండ్ ఐ నీడ్ మెనీ పీపుల్ టు బీ లైక్ యూ అండ్ రియలైజ్ ద డ్రీమ్ ఆఫ్ అవర్ హానరబుల్ సీఎం ఇన్ మేకింగ్ దిస్ తెలంగాణ ఏ గ్రీన్ తెలంగాణ, అండ్ రిక్వైర్ ఆల్ యువర్ సపోర్ట్. ఈ బాల్ చేసి ఇవి చల్లడం, చల్లిన ప్లేసెస్ కూడా మీరు అడాప్ట్ చేసుకోవాలి. అడాప్ట్ చేసి ఈ ఒక్క సంవత్సరం ఇంకొక సంవత్సరం కంటిన్యూగా 2-3 సంవత్సరాలు మనం చేసి మన లక్ష్యాన్ని, ఈరోజు ఈ బాల్ వేసేస్తే రేపు ఆకుపచ్చ కాదు, రేపు చెట్లు రాదు, మొలవదు. కొంచెం పేషెన్స్ కావాలి, ఎందుకంటే అవి జీవన ఉన్న ఒక వస్తువు, అది పెరగాలి చేయాలి.